మన ఇండియన్ సినీ మార్కెట్లోనే పెద్దదైనటువంటి సినీ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది బాలీవుడ్ కండల వీరుడుగా పిలువబడే సల్మాన్ ఖాన్ అనే చెప్పాలి. సలూభాయ్ సినిమాల కోసం కానీ వాటి బాక్సాఫీస్ వసూళ్ల కోసం కానీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఏడాది కరోనా వల్ల వారి ఇండస్ట్రీకి కూడా భారీ నష్టాలే వచ్చాయి. పైగా కరోనా బారిన కూడా పడ్డారు. అలా ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు కూడా కరోనా శాఖ తగిలినట్టు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే సల్మాన్ తాలూకా పర్సనల్ కార్ డ్రైవర్ కు మరియు మరో ఇద్దరు స్టాఫ్ కు కరోనా పాజిటివ్ వచ్చిందట. దీంతో సల్మాన్ ఏమాత్రం ఆలోచించకుండా తాను అలాగే తన కుటుంబీకులని 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచుకున్నట్టు తెలుస్తోంది. తనకి వచ్చింది రాంది పక్కన పెడితే సల్మాన్ తీసుకున్న ముందు జాగ్రత్త మంచిదని చెప్పాలి. అలాగే కరోనా తీవ్ర రూపంలో ఉన్నప్పుడు సల్మాన్ వేలాది మంది ప్రజలకు రేషన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.